हेलो अंडी, वेलकम टू अवर चैनल एसकेएनआर आइडियास। प्लीज सब्सक्राइब माय चैनल। ई रोज मन रेसीपी स्पाइसी फिश करी। दानिकी कावाल्सिन पदार्थालु चूद्दामा। मूडु यालिकलु, ओक मसाला चक्क, मसाला आगु। मुंदुगा क्लीन चेसी पेट्टुकुन्न फिश, सन्नगा तरिगिन उल्लिपाय मुक्कलु, 8 पच्चिमिर्ची, कोत्तिमीर, अल्लं वेल्लुल्लि पेस्ट, ఆయిల్, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, కారం, కరివేపాకు, ఆవాలు 1 స్పూన్, వెల్లుల్లి 10 రెబ్బలు, జీలకర్ర 1 స్పూన్, మెంతులు, కొంచెం ఉప్పు, 2 టమాటా ముక్కలు, 50 గ్రాముల చింతపండు నీటిలో నానబెట్టుకోవాలి। ఒక బౌల్ తీసుకొని फिश की मन इप्पुडु उप्पु कारं पट्टिंची पक्कन पेट्टुकोवाली। दानि कोसम ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ salt వేసి ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసి ఆ ఉప్పు కారం ఆయిల్ అన్ని బాగా చేప ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి। దీన్ని బాగా కలిపి 2 మినిట్స్ పక్కన పెట్టాలి। ఇలా చేయడం వల్ల చేపలు మంచి రుచి కూడా వస్తాయి, ఉప్పు కారం కూడా బాగా పడతాయి, మనకి కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి। పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించాలి। మనం ముందుగా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కల్ని సగం మాత్రమే ఇందులో వేసుకోవాలండి, ఎందుకంటే ఇది మనం మిక్సీ పట్టిస్తాం కాబట్టి। మిగతా సగం పక్కన పెట్టాలి। ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి। నెక్స్ట్ కరివేపాకు వేసి బాగా వేయించాలి। ఈ పోపు ఎక్కువగా మాడిపోకూడదండి, లైట్ గా గోల్డెన్ కలర్ లో రావాలి। కొత్తిమీర వేసి బాగా వేయించాలి। ఈ పోపు అన్ని ఎంత బాగా వేగుతాయో మనకి కర్రీ అంత టేస్ట్ గా ఉంటుందండి। బాగా వేగిన తర్వాత చక్క, 3 యాలకులు, మసాలా ఆకు వేసి వేయించాలి। ఇప్పుడు ఆనియన్స్ వేగాయండి। ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి। ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే టమాటా త్వరగా మగ్గుతుంది, మనకి టైం కూడా సేవ్ అవుతుంది। దీన్ని 2 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండాలండి, సిమ్ లో పెడితే బాగా వేగుతుంది। పోపు మాడిందంటే కూర మొత్తం పోయి చేదొచ్చేస్తది। ఇప్పుడు కొంచెం salt వేసుకోవాలి। వేసి బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి। వేసి 2 మినిట్స్ వేయించాలండి। వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి। చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం తీసుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి ముందుగా మనం తీసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడేలా వేయించుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా
పక్కన పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసి వేయించాలి. ఇప్పుడు కూడా లైట్ బ్రౌన్ కలర్గా వేయించుకోవాలండి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు బాగా వేగితే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. పసుపు హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు కారం వేసి వేయించుకున్నాక గరం మసాలా, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి వేయించాలి. బాగా ఉప్పు కారం పట్టేట్టు బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు 2 మినిట్స్ వేగిన తర్వాత ధనియాల పౌడర్ని వేసి వేయించుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలండి, చేపలు విరిగిపోతాయి. ఇప్పుడు మన స్పైసీ ఫిష్ కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.